గత కొన్ని రోజుల నుండి తక్కువ ధరకే వాయిస్ కాల్స్ డేటా ఎంజాయ్ చేసిన కస్టమర్లకు రిలయన్స్ జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ షాక్ ఇచ్చాయి. జియో 6వ తేదీ నుంచి మిగతా 2 కంపెనీలు 3వ తేదీ నుంచి టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. టెలికాం ఇండస్ట్రీలో దాదాపు అతిపెద్ద పెంపుగా భావిస్తున్నారు. కంపెనీలు ఏకంగా 40% పైగా టారిఫ్ పెంచుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం వరకు ఒకటే పోటీ, జియో ఫ్రీ అంటూ రావడంతో జియోకు పోటీగా ఎయిర్టెల్ ఛార్జీలు తగ్గిస్తే, ఆ రెండింటికి పోటీగా వొడాఫోన్, ఐడియా ఛార్జీలు తగ్గించాయి. దీంతో వినియోగదారుడు బాగా లాభపడ్డాడు. తక్కువ ధరకే డేటా కాల్ ఛార్జీలు పొందాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు పెంచక తప్పదని ఐడియా, వొడాఫోన్ ప్రకటించగా అవునంటూ వారికి మద్దతు తెలిపింది ఎయిర్టెల్. ఈ నేపథ్యంలో స్థిరీకరణలో భాగంగా త్వరలో మేము ఛార్జీలు పెంచుతామంటూ జియో కూడా ప్రకటించింది. ఇలా దాదాపు నెల రోజులుగా లీకులిస్తున్న ఈ సంస్థలన్నీ ఎట్టకేలకు ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించేశాయి. పెరిగిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏ ప్లాన్కు ఎంత పెరిగిందనేది చూడడం కొంచెం కష్టం. కానీ ఇప్పటి వరకు మీరు రీఛార్జ్ కోసం 100 రూపాయలు కేటాయిస్తే, ఇక నుంచి అదే రీఛార్జ్ కోసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రీఛార్జ్ మీద 40 నుంచి 50 రూపాయలు పెంచేశాయి. వ్యాలిడిటీ, డేటా లిమిట్తో సంబంధం లేకుండా అన్ని నెట్వర్క్ ఛార్జీలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. అలాగే ఛార్జీలు పెంచినందుకు తమ కస్టమర్స్ ని ఆకర్షించడానికి దానికి బదులుగా డేటాను కూడా పెంచాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ లో ఎంత డేటా లిమిట్ ఉందో అంతకంటే కాస్త ఎక్కువ లిమిట్ ను ఇవ్వబోతున్నాయి. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో లాగా ఉచితంగా ఇన్కమింగ్ కూడా ఉచితం కాదు. ప్రతి నెలా కనీసం 49 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటేనే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, లేదంటే సిమ్ బ్లాక్ అయిపోతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.